నమస్కారం ఉమ్మడి న్యూస్ కు స్వాగతం రాష్ట్ర అంబార్కి క్రీడా పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్ నగర్ పట్టణంలో స్టేడియం గ్రౌండ్ లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కేసీఆర్ కప్ 2021 జిల్లా స్థాయి పురుషుల ఓపెన్ వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింలు వైస్ చైర్మన్ తాటి గణేష్ కౌన్సిలర్లు రామలక్ష్మణ్ కిషోర్ జాజిముగ్గ నర్సింలు మోనీర్ మోతిలాల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సిహెచ్ రాజేశ్వరు జయప్రకాష్ నారాయణ విద్యా సంస్థల చైర్మన్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈరోజు మహబూబ్నగర్లో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్స్ ను ఇలా ప్రారంభించుకోవడం జరిగింది మరి తెలంగాణ ఉద్యమంలో కూడా మా సోదరి కవిత గారి ఆధ్వర్యంలో జాగృతి సంస్థను స్థాపించి దేశ దేశాలకు తిరిగి జాగృతి సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించి తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంతో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను తెలంగాణ బతుకమ్మను కాపాడో ఎన్నో రకాలుగా తిరిగి మరి తెలంగాణ ఖ్యాతిని తెచ్చినటువంటి ఘనత పునర్నిర్మాణంలో కూడా భాగస్వామ్యం అవుతూ ఈరోజు విద్యార్థులకు కూడా ఒక మంచి ఆటలు పాటలు ఉండాలని చెప్పని వాళ్ళు ఈరోజు టోర్నమెంట్ నిర్వహించినందుకు కవిత గారిని మరి మా జిల్లా రమణ గారిని శ్రీదేవ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ పోయినా చూస్తూ ఉన్నారు అటు డిగ్రీ కాలేజీకి వెళ్ళాం 3200 మంది స్టూడెంట్స్ 2014 కన్నా ముందు డిగ్రీ కాలేజీ వ్యవస్థ ఎట్లుండే ఈరోజు ఎట్లా ఉంది ఒకటి ఉదాహరణ ఈరోజు గ్రౌండ్ ఈ క్రీడా ప్రాంగణాన్ని కూడా అతి త్వరలోనే ఒక ఇండోర్ స్టేడియంతో పాటు బ్రహ్మాండమైనటువంటి క్రీడా ప్రాంగణాన్ని తొందరలోనే తయారు చేయబోతున్నాం వాలీబాల్ అకాడమీని కూడా మహబూబ్నగర్ తీసుకొచ్చినాం మరి వాలీబాల్ అకాడమీని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి కూడా నిధులు కూడా మేము శాంక్షన్ చేయడం జరిగింది భవిష్యత్తులో ఒక మంచి క్రీడా ప్రాంగణంగా ఒక క్రీడా హబ్గా మహబూబ్నగర్ చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక మంచి క్రీడా పాలసీని తేవాలని ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారిని మమ్మల్ని ఒక పాలసీ తయారు చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది మరి భవిష్యత్ తెలంగాణలో అన్ని వర్గాల వాళ్లకు క్రీడాకారులకు అన్ని రకాలుగా న్యాయం జరుగుతుంది మరి త్వరలోనే విద్యార్థులకు కూడా నోటిఫికేషన్ కూడా విడుదల చేయడానికి ముఖ్యమంత్రి గారు కసరత్తు చేస్తున్నారు కనుక మరి విద్యార్థులకు అందరూ కూడా ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ ఉద్యోగ అవకాశాలు ఫ్యూచర్లో గ్యారంటీగా మంచి మెరుగైనటువంటి అవకాశాలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటాయని చెప్పని కూడా రాష్ట్ర అంబార్కి క్రీడా పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్ నగర్ పట్టణంలో అబ్దుల్ ఖాదర్ దర్గా ఉర్సు ఉత్సవాలలో పాల్గొని దట్టి సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు వైస్ చైర్మన్ తాటి గణేష్ కౌన్సిలర్లు రామలక్ష్మణ్ గోవింద్ షబీర్ జాజిమొగ్గ నర్సింహులు కిషోర్ మోసిన్ పాషా మునిర్ కాంట్రాక్టర్ షఫీ తదితరులు పాల్గొన్నారు अल्लाहुम्मा बिहरम मुहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम
हम बचपन से भी स्कूल गए तो यहाँ से कोई घर में अच्छे रहे कोई तकलीफ है बोले कभी ऐसा आके दो तो अरे कभी भी दो तो ये कभी भी बोल के नहीं गंगा जमुना तहसील पर ऐसे मिलजुल कर रहते थे मगर वो दो आया गया मगर और डेवलपमेंट के लिए दरगाह डेवलपमेंट के लिए कोई भी बायपास में पब्लिक के लिए कैसा जीना बायपास वाले कैसा पानी पी रहा करंट कैसे है वो जिंदगी कैसे है घर में कैसा है अच्छा हाल कैसा है ये घर में बच्चे लोग और बूढ़े लोग कितना पैसे आना नहीं आना क्या है वो भी नहीं देखे आज सेक्युलर सीएम बनने के बाद केजरीवाल बनने का धाम आने के बाद आप एक एक कोई आया पूछे तो एक दोस्त अच्छा करते रहे लास्ट ईयर हम आए तो हमारा दिल सा हमारा सिटी हुए हमारा सिटी में रिक्वेस्ट करें या जमीन एग्रीकल्चर का लैंड है वो उन लोगों को बात करके 10 लोग आने जाने के लिए अच्छा है हम 50 लाख देंगे अच्छा मरा है आप थोड़ा मदद देना हो तो एग्रीकल्चर डिपार्टमेंट वाला भी काफ़ी करके वो अच्छा बनाया उसको और अच्छा प्रेम कर आप गरीबों के लिए हम आया हम आने के बाद आप हैदराबाद में ऐसा महिला बनाए गए हैं हम जरूर बना के प्रधानमंत्री और अच्छा प्रधानमंत्री बना के लोग डेली पब्लिक आएगा ये और अच्छा अच्छा काम करने के लिए फायदा है और हिंदुओं मुसलमानों क्रिश्चियन को अच्छा किसी किसी काम का वो करके सुन लो ना రాష్ట్రంలోని ఉద్యమిస్తామని పీఆర్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు జీనారాయణగౌడ్ హెచ్చరించారు. పీఆర్టీయూటీఎస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్ నగర్ లోని ధర్నా చౌక్ టిడిటి కళ్యాణ మండపం వద్ద పీఆర్టీయు వ్యవస్థాపకులు సామల యాదగిరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీఆర్టీయు జిల్లా జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ధర్నా శిబిరానికి అధ్యక్షత వహిస్తూ ప్రసంగించారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు 45% ఫిట్మెంట్ ను సత్వరమే ప్రకటించాలని, ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ను వర్తింపజేయాలని, పాఠశాలలో స్కావెంజర్లను వెంటనే నియమించాలని, కేజీబీవి మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల తదితర 17 రకాల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కాలయాపన చేయకుండా న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తప్పకుండా గ్రూప్ వన్ స్థాయికి వెళ్తున్నారు తీర్చిదిద్దామని చెప్పేసి గర్వపడాలా లేదంటే రాష్ట్ర శాఖ పిలుపును అనుసరించి మరి ఇక్కడ మాబునార్ టీటీడీ కళ్యాణ మంటపం దగ్గర ఏర్పాటు చేసిన ధర్నా శిబిరానికి తరలి వచ్చిన ఉపాధ్యాయులందరినీ కూడా పేరు పేరున స్వాగతం తెలుపుతూ మరి దాదాపు 5.5 సంవత్సరాల నుంచి ఇలాంటి ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోగా మరి అనేక సార్లు ప్రలోభాలకు గురి చేస్తూ ఇప్పుడు అప్పుడు అంటూ మరి ఏ సమస్య కూడా ఆ పరిష్కారానికి కాకపోవడం అనేది చాలా దురదృష్టకరం. మరి ప్రభుత్వం అనేది మరి పాలకులు అనే వాళ్ళు ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా మరి మినిమం కనీస వాళ్ళ అవసరాలను గుర్తించి మరి సమస్యల పూరణం లోపల పాత్ర వహించాలని మేము కోరే డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా మీ అందరికీ తెలిసిందే మరి మాకు 2018 నుంచి మాకు పిఆర్సీ రావాల్సి ఉంది.
మరి పిఆర్సీ ఈ మధ్య కాలం లోపల ఈ ముఖ్యంగా కోవిడ్ ఎఫెక్ట్ అయిన తర్వాత ధరలన్నీ కూడా చాలా విపరీతంగా పెరిగిపోయినాయి మరి దానికి అనుగుణంగా పిఆర్సీ అనేది ప్రభుత్వాల బాధ్యత ఏ ప్రభుత్వం ఉన్నా మరి ఖచ్చితంగా 5 సంవత్సరాలకు ఒకసారి మరి ఖచ్చితంగా పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి నిత్యవసర ధరల పెరుగుదలకు అనుగుణంగా మాకు ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది కానీ అది ఎక్కడ కూడా రూపుదాల్చకపోవడం అనేది మరి పిఆర్సీ సమయం అయిపోయి దాదాపు 33 నెలలు అవుతున్నా కూడా దానిపైన కనీస స్పందన కూడా ప్రభుత్వం నుంచి కొరడవడం అనేది చాలా దురదృష్టకరం మరి దాని పోను మరి అప్పుడు పిఆర్సీ ఇప్పుడు పిఆర్సీ అని అనేక మాటలు అనేక మార్లు మరి పత్రికాలో పెద్ద పెద్ద అక్షరాలతో రాయిస్తూ అందరిని మమ్మల్ని అందరిని కూడా ప్రలోభాలకు గురి చేయడం అనేది ప్రభుత్వానికి ఈ ప్రభుత్వ ధనోనీతికి ఇది నిదర్శనం అని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మరి తక్షణమే ప్రభుత్వం ఇంతే కాకుండా మరి అన్ని డిపార్ట్మెంట్ల లోపల ఇక్కడ ఉన్న అనేక రకాల డిపార్ట్మెంట్ల లోపల అన్ని ప్రమోషన్లు పదోన్నతులు కల్పించి విద్యాశాఖలో మరి పదోన్నతులు ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం ఎందుకు విద్యాశాఖ లేదా మరి రాష్ట్రం లోపల విద్య వైద్యం అనేది చాలా అవసరం ఉంటుందని మనందరికీ తెలిసింది మరి ఈరోజు రాష్ట్రశాఖ పిలుపు మేరకు ఫిబ్రవరి 9 నాడు పిఆర్టీ మా సంఘం ఆవిర్భావ దినోత్సవం ఈరోజే గత 6 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థను ప్రభుత్వం పట్టించుకోకపోవడం మరి 2017 నుంచి అమలు కావాల్సిన పిఆర్సీని అమలు చేయకపోవడం మరి అశాస్త్రీయమైన సిపిఎస్ విధానం రద్దు చేయాలనే ఈ మూడు అంశాలను తీసుకుని ఈరోజు మేము జిల్లా స్థాయిలో ధర్నా చేపట్టడం మరి ఈ ధర్నా శిబిరానికి కనీ విని ఎరగని రీతిలో సుమారు 2000 మంది ఉపాధ్యాయులు హాజరై ధర్నాను విజయవంతం చేసినందుకు ఉపాధ్యాయులు కానీ మరి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మరి ఇదే అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు గమనించి మరి వెంటనే మా సమస్యలని పరిష్కారం చేసి మరి 40% ఫిట్మెంట్ తగ్గకుండా 11 పిఆర్సీని అమలు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఉపాధ్యాయులకు పదోన్నతులు వెంటనే కల్పించాలని మరి ప్రీమియం చెల్లిస్తాం గతంలో చెప్పాం మరి ప్రీమియం చెల్లిస్తాం హెల్త్ కార్డ్స్ అమలు చేయాల్సిందిగా మరి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం రామన్పాడు కాలువలో పడిపోయిన తండ్రి కొడుకుల మృతదేహాలలో తండ్రి మృతదేహం మంగళవారం ఉదయం బయటపడింది వనపర్తి జిల్లా కొత్తకోట మండలం చెర్లపల్లి గ్రామానికి చెందిన 50 సంవత్సరాల రాములు అతని కొడుకు యశ్వంత్ 9 సంవత్సరాలు శుభకార్యం అనంతరం స్వగ్రామానికి బయలుదేరగా ప్రమాదవశాత్తు రామన్పాడు కాలువలో పడిపోయారు మేకల కాపరి ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేయగా సోమవారం రాత్రి కాలువలో గాలించగా మృతదేహాలు లభ్యం కాలేదు మంగళవారం ఉదయం రాముల మృతదేహం లభ్యమైంది యశ్వంత్ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు చూడండి తల్లికి పడుకుని పిల్లగా పడుతున్నా పిల్లలకు తన్నారు అది ప్రాబ్లం ఈ రోజు ఉదయం 10:05 కీర్తిశేషులు కొత్త కేశవులు మాజీ ఎమ్మెల్యే విగ్రహం దగ్గర జనతా రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు ఫకీర్ జాంగీర్ పాషా ఆధ్వర్యంలో నిరుపేదలైన 4వ తరగతి ఉద్యోగులైన స్కూల్ స్వీపర్లకు మండలంలోని పాఠశాలలో స్వీపర్గా పనిచేస్తున్న నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది ఇటు కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు ఫకీర్ జహంగీర్ భాషా గారు అధ్యక్షత వహించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు కొడుగల్ యాదయ్య గారు మరియు నూతనంగా ఏర్పడిన మానవ హక్కుల మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు భాస్కరాచారి గారు ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ పెద్ది బాలకృష్ణ గారు ఎంఏ కదిరి గారు వాలంటీరీ బాలస్వామి గారు చిట్టమ్మ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు ఆగలేదా మమ్మీ నేను
ఆయన మాకు తండ్రిలాగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ యాదవ నాయకత్వం బీదర ఐక్యత కీపర్ల ఐక్యత కేసీఆర్ జిందాబాద్ కేసీఆర్ కేసీఆర్ లక్ష్మణరెడ్డి నాయకత్వం నాయకుడు గరిబ్ల పరిధిలో చూసే స్నేహితుడు సన్నిహితుడు పెద్దలు గౌరవనీయులు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు కోడగల్ యాదయ్య గారు దాంతోపాటు మన ఆత్మీయ మిత్రుడు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు 7వ వార్డు ఇన్ఛార్జి పెద్ది బాలకృష్ణ గారు నిన్న మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా ఎంపికైనటువంటి భాస్కర సార్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు ఖాద్రి గారు మన పెద్దలు మాధు పట్వారి గారు ఇక్కడ విచ్చేసినటువంటి చీపర్లకు అనుగుణంగా జనతా రూరల్ డెవలప్మెంట్ సొసైటీ నుంచి నమస్కారాలు తెలియజేస్తూ మిత్రులారా ప్రజాస్వామ్యంలో ఎన్నో ఉద్యోగస్తులు అయితే ఉన్నారు అందులో కడు దయానీయంగా పేదరికంలో ఊరికి కట్టుబడి ఊరి పెద్ద మనుషులు స్కూల్తో పాటు కాకుండా పట్వారులు సర్పంచులు అందరూ సీపర్కే చెప్తారు కావలో నిన్నప్పుడు సీపర్కి చెప్తారు ఆ సీపర్ చెప్పుకురా అడుపు చెప్తుంది అనే రీతిలో వీళ్ళ బతుకులు చాలా దుర్భరంగా బతుకుతున్నాయి కాబట్టి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్న వాళ్ళ తరఫున ఒక సాంఘిక కార్యకర్తగా వారి సమస్య మార్గానికి మీరు సన్నద్ధం చేయాలని నేను మనవి చేస్తున్నా సార్ ఎందుకంటే మీరు జిల్లా పరిషత్లో ఉంటారు అన్ని సమస్యలు వస్తాయి మీ తన రెవెన్యూ సమస్య వస్తుంది ఆ తర్వాత ముఖ్యంగా విద్యాపరమైనటువంటి సమస్య వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలోని వార్డు నెంబర్ 31లో 7 లక్షల డ్రైనేజ్ వర్క్ను వార్డు నెంబర్ 6లో 2 లక్షల సీసీ రోడ్ పనులను ప్రారంభించారు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్. స్వప్న పరిమల్ మాట్లాడుతూ వార్డులలో ప్రతి పెండింగ్ పనులను పూర్తి చేయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బోయారవి, శోభ, రాణి, సల్మా, ఫాతిమా మరియు నాయకులు, బోయరాజు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నైన్టీన్ నుంచి పెండింగ్ ఉన్నటువంటి డ్రైన్ సీసీ డ్రైన్ వర్క్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. 7 లాక్స్ తోటి 14th FC నుంచి నిధుల నుంచి వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఇంకా కొన్ని పెండింగ్ వర్క్లు ఉన్నాయి ఈ వార్డులో కూడా, అతి త్వరలో అవన్నీ మేము చేయిస్తామని అందరికీ తెలియజేస్తున్నాను. మన ఈ వర్క్కి కాంట్రాక్టర్ అయినటువంటి మునిందరెడ్డి అన్నగారికి ఒకటే విన్నపం ఏంటంటే చాలా వర్కులు అయిన పేరు పైన పెండింగ్ ఉన్నాయి, అతి త్వరలో ఇవన్నీ వర్కులు చేస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. చేస్తారనే నమ్మకం కూడా నాకుంది, అతి తొందరలో చేయాలని కోరుకుంటున్నాను. ఈ సీసీ రోడ్డు వర్క్ చాలా రోజుల నుంచి ఇబ్బంది ఉంది ఇక్కడ ఇళ్ళకి, అదనేది ఇది కూడా కొంచెం డ్రైన్ అయిపోతే ఈ రోడ్ అనేది కూడా తొందరలోనే వర్క్ స్టార్ట్ చేపిస్తాము. ఇంకా ఎలాంటి సమస్యలున్నా భద్రనగర్ మా దృష్టికి తీసుకొస్తున్నారు కాబట్టి అతి త్వరలో అవన్నీ కూడా చేయిస్తాము. విడతల వారిగా అవుతుందని అన్నకు కూడా విన్నయించుకుంటున్నాను, ఎందుకంటే అన్నీ ఒకేసారి అంటే అవ్వలేవు, విడతల వారిగా ఒకటి కాగానొకటి నెమ్మదిగా చేయిస్తామని అన్నకు కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన వార్డు కౌన్సిలర్ అయినటువంటి లావణ్య గారికి, ఫ్లోర్ లీడర్ అయినటువంటి శోభారాణి గారికి, అలాగే నా కౌన్సిలర్స్ సల్మా ఫాతిమా గారికి, రవిరాజు గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి వార్డు ప్రజలకి, కాంట్రాక్టర్కి, ప్రతి ఒక్కరికి, ప్రెస్ అండ్ మీడియా మిత్రులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎంబీ మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో సాదిక్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ విన్నర్ సద్దాం క్రికెట్ టీం కెప్టెన్ జహెద్ గారికి 25,000 రూపాయలు, రన్నర్అప్ పంటర్ 11 కెప్టెన్ లక్కీ 12,500, థర్డ్ ప్రైజ్ 7,500 సాదిక్ క్రికెట్ లెవెల్ టీం కెప్టెన్ శేఖర్ రెడ్డి గెలుచుకున్నారు. సాదిక్ కుటుంబ సభ్యులు మరియు మిత్రులు మాజీ సర్పంచ్ బుక్కా వెంకటేష్, జమీర్, కాజా, మైనుద్దీన్, తన్వీర్, బాబా, అక్బర్, ఇస్తియాక్ మిత్రులు అందరూ పాల్గొన్నారు. వెంకటేష్ అన్న సర్పంచ్, పూనం సీనన్న, వెంకటేష్ అన్న సర్పంచ్, పూనం సీనన్న, చల్రా అరే గురువు సన్సెట్ జీ.
పూనం సినా నచ్చిందా ఫోటో బ్యారీ నేను ఇర్ఫాన్ బై ఫోటో నిది కాదర్ బై దాల్ ఖాజా బై విజయ్ విజయ్ అన్న ఎక్స్పర్ట్ మెంబర్ విజయ్ అన్న అన్న సామి అన్న టోర్నమెంట్ కి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చింది మరి విజయ్ అన్న విజయ్ అన్న ఎక్స్పర్ట్ మెంబర్ విజయ్ అన్న సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి ఉమ్మడి న్యూస్.